నమస్కారం నేను మీ జాహ్నవిక్ మంత్ ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తి పండితులు అగ్ని ఉపాసకులు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనకున్నటువంటి ఒక చక్కటి సందేహాన్ని గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం శ్రీ గురుగణాధిపత గురుగారు ఉద్యోగంలో ఉన్నత స్థితి కావాలని అనుకుంటాం రాజ్యానికి ఒక అధికారం అంటే ఒక పొజిషన్ కావాలి అని అనుకుంటాం ఒక మంచి స్థాయికి ఉండాలి అని అందరూ అనుకుంటాం ఒక గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటాం చాలా మందికి ఇది ఒక కోరిక కళ సో ప్రతిలా చాలా మందికి దాదాపు ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగాలని అనుకుంటూ ఉంటారు ఇది శ్రావణ మాసం ప్రత్యేకించి శ్రావణ మాసంలో మన ఉన్నత స్థితికి వెళ్ళే దిశగా ఏమైనా పరిహార మార్గాలు ఉంటాయంట శ్రావణ మాసము అంటేనే చంద్రుడికి చాలా ప్రీతికరమైంది మనకారకుడు మన మనసుని ప్రశాంతతగా ఉంచాలన్నా ఇబ్బంది పెట్టాలన్నా ఆయనే కారకుడు ఆయన ఈశ్వరుడి నెత్తి మీద ఉంటాడు ఆయనకి సంబంధించినటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి ఆరాధన విభాగం ఉందమ్మా రాజ్య లక్ష్మి శాసన స్థితి అని అంటే రాజ్యాన్ని శాసించేటువంటి విభాగానికి సంబంధించి ఆరాధన అదేమిటి అని అంటే మనకు రెండవ మంగళవారం శ్రావణ మాసంలో రోజు మనకు అష్టమి కూడా వచ్చిందమ్మా భౌమాష్టమి అని అంటారు ఆ భౌమాష్టమి రోజు నాడు ప్రతి ఒక్కరు ఎన్ని పనులున్నా అన్ని పనులకి సెలవు పెట్టుకొని ఇంట్లో శ్రీచక్రమైతే నేను పెట్టుకోమని చెప్పను చిన్నది లక్ష్మీ అమ్మవారి రెండు అంగుళాలు అంగుళం ఉన్నారు లక్ష్మీ అమ్మవారిని తెచ్చుకొని బంగారమ వెండి ఏదేనా అసలు ఏది దొరికితే అది తెచ్చుకొని చక్కగా లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా ప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవీలోకజననీ క్షీర సాగర శంఖో లక్ష్మీపతే జన్యశ్చక్రం సుదర్శనం కౌమోదగీ గదా కౌస్తుభో కౌస్తుభోహరి అనేటువంటి శ్లోకం నూట పదహారు సార్లు అనుకుంటూ అమ్మవారికి అభిషేకం చేసుకొని అనంతరం విప్పపువ్వు దొరికితే విప్పపువ్వు తేనె అమ్మవారికి నివేదన కనుక పెట్టగలిగితే ప్రతి ఒక్కళ్ళ జీవితము వాళ్ళు ఏదైతే కనుక వాళ్ళు చేసే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఉంటుందో మంచి అభివృద్ధి చెందుతారమ్మా ఎందుకంటే ఆ రోజు చాలా అంటే చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు అష్టమి అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది రెండు మనందరికీ తెలియనటువంటిది అష్టమి నుంచి అష్టమి వరకే శుక్లపక్షము అష్టమి నుంచి అష్టమి వరకు కృష్ణపక్షం మనం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పౌర్ణమి నుంచి పౌర్ణమి నుంచి అమావాసి వరకు లెక్కేస్తాం శాస్త్రవిత్య శాస్త్ర విధి ప్రకారం మనం వెళ్ళినట్లయితే అష్టమి నుంచి అష్టమి వరకు శుక్లపక్షము అష్టమి నుంచి అష్టమి వరకు కృష్ణపక్షం అది తీసుకోవాలి ఆ అష్టమి అనేటువంటిది అంత గొప్పది అష్టమి చంద్ర వదనాయన అనేటువంటి పేరు అమ్మవారికి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అటువంటి చాలా అద్భుతమైనటువంటి రోజు ఏమిటి అంటే మనకు పదమూడవ తారీఖు అక్ ఆగస్టు ఆగస్టు పదమూడో తారీఖు మంగళవారం చాలా విశేషమైన రోజు ఎవ్వరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ రోజునాడు సెలవు పెట్టుకొని ఆ రోజునాడు చక్కగా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే అత్యున్నత స్థానిక స్థానానికి ప్రతి ఒక్క మనిషి వెళ్తారమ్మ ఎందువల్ల చెప్తున్నానంటే అదే రోజునాడు అరుణాచలంలో మీకు లింగోద్భవ కాలం చెప్పి మనకు శివరాత్రికి ఆ లింగోద్భవ కాలంలో ఆ విష్ణుమూర్తి వారు బ్రహ్మదేవుడి వారు ఆధిపత్యం కోసం పోరాడుతుంటే శివుడు శివ లింగాకారంలో వచ్చిన ఆది ఆద్యంతాలు చూడమని చెప్తారు బ్రహ్మదేవుడు హంస వేసుకుని పైకి వెళ్తే విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్తాడు అంటే ఇది ఎందుకు చెబుతానంటే కారణం చెప్తాను మీకు ఆ ఆదిలింగం ఎక్కడ ఏదైతే ఉన్నదో ఆదిలింగాన్ని బ్రహ్మదేవుడు చూడరు పైనుంచి మొగలు పువ్వు పడితే ఆ మొగలు పువ్వు పట్టుకుంటాడు దేని వస్తుంటే ఆ మొగలు పువ్వు పడింది కాబట్టి పైన నేను చూశా అని చెప్పడం ఆ ఉచిత అబద్ధం చెప్పించిన బ్రహ్మదేవుడు చేస్తాడు ఆ లింగం ఎక్కడైతే ఉన్నదో అలానే వరాహ రూపంలో భూమిలోకి వెళ్ళిపోయి చూడటం కోసం భూమిని భూమిలోకి వెళ్ళిపోయినటువంటి స్థానంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి రాలయం ఉన్నదో ఆ రెండిట్ల మధ్యలో ఈ ఆల ఆరాధన నేను చేస్తున్నాను అమ్మా శ్రీచక్రంతో ఆ రోజు అరుణాచలం అరుణాచలంలో అరుణాచలంలో ఈ రెండు ఉన్నాయి అమ్మా ఆ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఇంకా అక్కడ అరుణాచలంలో అరుణాచలంలో ఆదిలింగేశ్వరుడు మొత్తం వజ్రాలతో పొడిగి పొదిగుంటాడు ఆయన ఆ లింగేశ్వరుడు ఇటు వరాహ వెంకటేశ్వర స్వామి వారు భూమి లోపలికి ఆయన తువ్వుకుంటూ పోయిన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం అక్కడే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాడు వెంకటస్వామి అవిగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ సన్నిధిలో ఈ యొక్క రాజ్యలక్ష్మి విధానంలో శ్రీచక్ర నవావరణార్చన అనేటువంటిది చాలా విశేషంగా అక్కడ నేను నిర్వర్తిస్తున్నాను ఖచ్చితంగా ఎందువల్లనంటే మనం చేసేటువంటిది వేల రెట్ల లక్షల రెట్ల ఫలితం వచ్చి ప్రజ్వలించాలంటే అది దివ్య క్షేత్రమై ఉండాలి అది మనో మనోశ్మశానం అరుణాచలం అనేటువంటిది ఆ అరుణాచల మహాక్షేత్రంలో ఈ యొక్క విధానాన్ని నేను చేస్తున్నాను ఆ రోజు నాడు ఒక ఎనిమిది గంటలు కంటిన్యూగా పడుతుంది శ్రీచక్ర నివాభరణ అర్చన ఖచ్చితంగా బహుశా అక్కడ ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా మనం చూడగలిగామా అనేటువంటి ఒక తెలియన అనుభూతి మనకు కలుగుతుంది ఆ విధానం అక్కడ ఆరాధిస్తాం అంతమంది అక్కడికి రావడం అంటే ఇబ్బంది వచ్చాయి కనుక ప్రతి ఒక్కరు వారి ఇంట్లో వారు చక్కగా ఉదయం నుంచి మొదలు పెట్టుకొని ఆ ఆరాధన చేసుకోవడం అనేటువంటిది సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ అంటే దాని కౌంటింగ్ ఇంత అని లేదు అంత విధంగా వాళ్ళకు యోగాన్ని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు శ్రావణ మాసంలోనే ఆ రెండు విధానాలు చెప్పారు ఒకటి పదమూడవ తారీఖు రెండు అమావాస్య రోజు నాడు ఈ రెండు విధానాల అనుసరించి ఆ ఒక్క విధానం కనుక శ్రీచక్ర ఆవరణ అర్చన లేదంటే ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని దానికి ద్రవ్యాలు కూడా మనకు జాజికాయి జాపత్రి కస్తూరి అగరు గోరోజనం ఇటువంటి సుగంధ పరిమిత ద్రవ్యాలు సుమారుగా ఇరవై నాలుగు రకాలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు రకాల సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని ఎలా మనం ఆరాధించామంటే ఆవిడలో ఆవిడంటే అంటే మనం ప్రారంభం చేసేటప్పటికీ పూజ చివరయ్యే సమయానికి అమ్మవారి ముఖంలో ఒక కాంతిని మనం మన ఇంట్లో కూడా చూడగలుగుతామమ్మా అంత చక్కగా అక్కడ కూర్చు కూర్చుంటుంది ఆ శ్లోకం చెప్పండి లక్ష్మీ పద్మాలయ పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవీ లోక జనని క్షీర సాగర శంఖో లక్ష్మీ పతే జన్యశ్చక్రం సుదర్శనం కౌమోదకి గదా ఖట్గో నందక కౌస్తుభోహరి కౌస్తుభోహరి కూడా ఉన్నది ఈ యొక్క శ్లోకంలో అమ్మవారి యొక్క స్థుతి ఆద్యంతం ఉందమ్మా ఆవిడ మర్చిపోతుంది ఈ స్థుతిని ఒక నూట పదహారు సార్లు మన అమ్మవారి మీద పాలు తోట తేనెతో అభిషేకం చేసుకొని శుభ్రంగా కడిగి గంధం పట్టుబెట్టి కుంకంతో అమ్మవారి ముందు మళ్ళీ నూట పద్నాలుగు నూట పదహారు సార్లు లేదంటే నూట పద్నాలుగు లేదంటే నూట పదహారు అనులోమ విలోమ రెండు మామూలుగా నూట పద్నాలుగు అనులోమ విలోమం రెండు అయితే నూట పదహారు అమ్మవారి కుంకుమార్చెను చేసుకున్న బొట్టు పెట్టుకొని ఆ విప్ప పువ్వు బెల్లమన్నం బెల్లమన్నం విప్ప పువ్వు ఆ విప్ప పువ్వులో అంత తేనె కలిపి నివేదన పెట్టి మీరు మంగళహారతి అండి ఆ రోజు నుంచి ఇరవై ఒకటో రోజు ఇప్పుడు మళ్ళీ అమావాస్య అవుతుంది అమావాస్య రోజున ఒకసారి చేయండి ఇంట్లో కాదు కూడదు లేదు అనేటువంటి పరిస్థితి లేకుండా అమ్మవారు వచ్చి తిష్టవేశ కూర్చుంటుందమ్మ అంత విశేషమైన పుణ్య ఫలితం మానవ జీవితంలో మానవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏది ఏదో ఒక రకంగా కష్టపడుతున్నా ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందలేకపోతున్న ప్రతి వ్యక్తి ఇది కన చేసినట్లయితే తినటానికి కడుపు నిండా భోజనము ఉండటానికి మంచి స్వగృహము చేతి నిండా పని కంటి నిండా ఈ నాలుగు ఖచ్చితంగా వస్తాయి ఈ నాలుగు ఉంటే ఇంకేమీ మా మనిషికి సంపాదన పెరిగిన కొద్దీ నాలుగు కరువు అవుతాయి అంటే అది ధర్మ సంపాదన కాదు కాబట్టి ధర్మ సంపాదన ఉన్నంత కొద్ది నాలుగు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి అటువంటి వృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది అమ్మ అద్భుతము ఒకవేళ అంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకుంటారు చేసుకోలేని వాళ్ళు మీ దగ్గరికి అక్కడ కూర్చొని ఆ పాల్గొని అందులో కూర్చున్నప్పుడు మనం సర్వతో భద్ర మండలం అయితే అరుణాచలం రావడం కూడా కుదరని వాళ్ళకి మీరు ప్రసాదం అలా ప్రసాదం మనం ఎట్లాగో ఇస్తాము అనుకున్న వాళ్ళందరికి కాకపోతే నేనేమంటానంటే ఎక్కడైనా ఒక్కసారి దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేయమంట సర్వతో భద్ర మండలం వేసి మండలం మధ్యలో కలశం కలశం దగ్గర అమ్మవారిని స్థాపించి ఇక్కడ మనం విడిగా చిన్న మండలం వేసి శ్రీచక్ర మండలం వేసి ఆ శ్రీచక్ర మండలంలో అమ్మవారిని ఆవాహన చేసి ఆ శ్రీచక్రం స్థాపించి చేస్తున్నప్పుడు సాక్షాత్ అమ్మవారు పద్మాసనే అనేటువంటి మంత్రం మనకు గినాయత శ్లోకం చెప్పబడిందో ఆ రకంగా పద్మాసనం మీద వచ్చి కూర్చుని అమ్మవారు ఎలా చక్కగా కూర్చొని విశాలంగా అందరినీ తనివి తీరా అంటే మనం అందరినీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కాకుండా ఆవిడ వచ్చి కూర్చొని తన పిల్లల్ని తనివి తీరా చూసుకునేటువంటి ఘడియలు ఆగస్టు పదమూడు సెప్టెంబర్ ఎంతో విశేషమైన రోజు అండ్ అభివృద్ధి కోసం అద్భుతమైన పరిహారం కూడా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అభివృద్ధి కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి ఆర్థికంగా అభివృద్ధి సో ప్రతి ఒక్క దానికి వన్ స్టాప్ సొల్యూషన్ ఇదే మరి ఖచ్చితంగా మరి అష్టమి శ్రావణ మాసంలో వచ్చే అష్టమి రోజు పదమూడవ తారీఖు మంచిది మళ్ళీ అలాగే అమావాస్య ఈ రెండు రోజుల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనవచ్చు లేదా మన ఇళ్లలోనే మనం చేసుకోవచ్చు సో గురుగారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటికి రెండు సార్లు వీడియోని చూస్తే మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది మరి ఖచ్చితంగా మీరు ఎవరైతే అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నా లేదంటే మీ ఇంట్లోనే మీ మీరు చెయ్యాలి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి గురువు గారితో మాట్లాడాలి సంప్రదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి గురువు గారితో ఒక్కసారి సంప్రదించవచ్చు సో మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం